హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టుడే. సో ఇవాళ ఈ వీడియో వచ్చేసరికి టీఎస్ఆర్జేసీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాము. సో ఈ క్వశ్చన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్, ఎంపీసీ ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. క్వశ్చన్ వచ్చేసరికి ద వాల్యూ ఆఫ్ కాస్ స్క్వేర్ 0 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ అందరికీ కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఓకే, సో ట్రిగ్నోమెట్రిక్ టేబుల్లో మనకి సైన్ స్క్వేర్ వాల్యూస్, సైన్ తీటా వాల్యూస్, కాస్ తీటా వాల్యూస్, టాన్ తీటా వాల్యూస్ మీకు ఈ మూడు కనుక వచ్చినట్లయితే మనము దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, కాస్ స్క్వేర్ 0 డిగ్రీస్ అని ఇచ్చారు. ఓకే, సో మనకి సైన్ వాల్యూస్ తెలుసు అనుకోండి, కాస్ ఈజీగా అయిపోతుంది. సో సైన్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో సైన్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో సైన్ 90 ఈజ్ సింప్లీ ఈక్వల్స్ టు కాస్ 0 డిగ్రీస్. సో సైన్ 90 వాల్యూ ఒక్కటి వచ్చింది అనుకోండి, సైన్ 90 డిగ్రీ వాల్యూ ఎంత, 1. సో సైన్ 90 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 0 రివర్స్, కాబట్టి ఇక్కడ మనకి కాస్ స్క్వేర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 వాల్యూ. ఓకే, సింపుల్, ఇది అయిపోయింది. నెక్స్ట్ కాస్ స్క్వేర్ 60. సో కాస్ స్క్వేర్ 60, సైన్ 60, కాస్ 60 అవన్నీ ఉంటాయి కదా. సో సైన్ 30 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సైన్ 30 వాల్యూ కాస్ 60కి ఈక్వల్, కాస్ 60 డిగ్రీస్. సో ఇప్పుడు మనకి కాస్ స్క్వేర్ 60 అని అడిగారు, అంటే నథింగ్ బట్ ఆ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేయడం మాత్రమే. సో ఇప్పుడు సైన్ 30 వాల్యూ మాత్రమే మనకు గుర్తుకుంది అనుకోండి ఎగ్జామినేషన్లో, మీరు ఈ విధంగా ఆలోచించాలి, ఓకే నాకు ఓన్లీ సైన్ 30 వాల్యూ గుర్తుకుంది కదా, దీన్ని ఎట్లా చేయాలి, ఏంటి ఇది, ఎంత ఈక్వల్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకుంటే సింపుల్. సో ఇక్కడ కాస్ 60 దగ్గర 1/2 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. క్వశ్చన్లో ఏమిచ్చారు, స్క్వేర్ ఇచ్చారు. సో స్క్వేర్ అనేది చేసేసేయండి. ఇప్పుడు మనం సొల్యూషన్ మొత్తం సాల్వ్ చేద్దాం. సో కాస్ స్క్వేర్ 0 డిగ్రీస్ అంటే అండ్ కాస్ స్క్వేర్ 60 డిగ్రీస్. సో కాస్ స్క్వేర్ 0 డిగ్రీ వాల్యూ ఎంత, 1 స్క్వేర్. సో సింప్లీ 1 అవుతుంది. కాస్ స్క్వేర్ 60 అంటే 1/2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఇది ఏమవుతుంది, దిస్ ఇంప్లైస్ 1 ప్లస్ 1/4. ఎల్సిఎం చేస్తే ఇక్కడ 1 ఉంది అనుకోండి డినామినేటర్లో, సో 1 ఇంటూ 4, ఇక్కడ కూడా 4 వస్తుంది. ఓకే, సో 5/4 ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్లో మనకి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో నేను ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఇంత లెంగ్తీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, సింపుల్గా అయితే ఈజీగా అయిపోతుంది. కాస్ స్క్వేర్ 0 వాల్యూ మనము 1. ఓకే, సైన్ టేబుల్ వచ్చేసింది అంటే కాస్ స్క్వేర్ వాల్యూ పెట్టుకోవచ్చు. కాస్ స్క్వేర్ 60 వాల్యూ అనేది 1/2. ఇక్కడ 1 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ డైరెక్ట్గా చేసేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. కానీ ఒకవేళ ఎగ్జామ్స్ రాసి నేను సబ్జెక్ట్ మర్చిపోయినా అన్న వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇట్లా ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను.